అవద్ నీకు అవ నీకు దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకు మంచి అంటే రొట్టె నడితే రాయినివ్వరు చేప నడితే పాము ఇవ్వరు అలాంటిది నేను పరలోకపు తండ్రిని మరి శ్రేష్టమైనవి ఇస్తాను కదా ఆయన తెలియదా నీ పెళ్లి చేయాలని ఏమో కొంతమందికి పెళ్లి లేకుండా సేవ చేయాలని దేవుడు పిలిచాలనుకున్నాడేమో వీళ్ళేమో ఊరికే పెళ్లి చేయను ఆయన పెళ్లి చేయండి కొంతమందికి అర్థం కూడా కాదు అపోస్తలుడైన పౌలు అంటాడు అందరికీ కాదు నాలాగ ఉండడం అన్నాడు కొంతమంది ఎప్పుడు చూడు ఒకవైపే ఆలోచిస్తుంటారు వాక్యం ఏమో తెలుసా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నువ్వు తృప్తి కలిగి ఉండాలంట ఎస్ ఏ స్థితిలో నేను ఉండినా ఆ స్థితిలో నీలో ఉండాలని ఉంటారా పాటకు మాత్రం పాడడం కాదు నిజంగా థ్యాంక్ యూ ప్రభా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా మెలకు కలిగి ఉంటారు ఆమేన్ అలా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అంటే అర్థమేంటి ఇప్పటి నుంచి తిండి విషయంలో తక్కువ చేయండి అనే కదా అర్థం మనకు దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు చాలు అనేది పెట్టాడు అప్పుడు అలా చాలులే రేపు తిందాం కావాలంటే రేపు కాకపోతే ఎప్పుడో ఒకటి దేవుడు చేస్తాడు నాకేమో తెలుసు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించింది అనుకో ఎవరైనా నెక్స్ట్ ఇంటికి ఎవరికి వెళ్తాను అక్కడ అలా అది చేసి పెడతాను నాకు అంటే చిన్న అది లేకపోతే ఇంకా నేను పోనని కాదు నేను కొన్ని కొన్నిసార్లు ఇష్టమైన ముందున్నా తినబుద్ధి కాదు ఎందుకో తెలుసా అందుకంటే మించిన దేవుని వాక్యాన్ని నేను పూజిస్తున్నాను చెప్పండి దేవుని వాక్యం నాకు ఆహారం ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ అందుకే బైబిల్ ఏమంటే పచ్చిక బయళ్ళలో ఆయన నన్ను పరుండ చేయించినాడు ఎందుకు పచ్చిక బయళ్ళలో నాకు తినిపిస్తున్నాడని రాయలేదు ఎందుకంటే నీకు కావాల్సినవన్నీ సమృద్ధిగా ఉంటే నీకు ఏం ఏమి తొందరపడబుద్ధి కాదు తొందరపడబుద్ధి కాదనండి అందుకే భక్తుడు అంటున్నాడు నాకు ఇంతింత తెచ్చిపెట్టాడు సమృద్ధిలో నన్ను ఉంచుతాడు కాబట్టి నేను దానికోసమే బతుకుతున్నాడు బతకను అక్కడ కూర్చొని నేనేం చేసి పరుండుతానంటే అర్థం ఏంటంటే నేను విశ్రమిస్తుంటాను విశ్రమిస్తే ఏమవుతుందో తెలుసా నేను దేవుని స్తుతిస్తుంటాను అవో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అలాంటి వాటి వల్ల తిండి మత్తు నేను అన్నాను కదా దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి మత్తు ఆత్మ పట్టలేదు కానీ ఒత్తిడిలోకి తీసుకొస్తా ఈరోజు నేను మీతో చెప్తున్నాను అపొస్తలుడైన పౌలు అన్నాడు నాకు అర్థమవుతుంది ఏంటో తెలుసా కార్యము సంప్రాప్తి ఇచ్చేలాగా కార్యము సఫలమయ్యేలా కనబడుతుంది నాకు కానీ నాకు అర్థమవుతుంది ఇంకోటి కూడా ఏంటో తెలుసా చాలా శత్రువులు ఉన్నారు నేను అటువంటి ద్వారంలోకి ప్రవేశించకూడదని వ్యతిరేకించేవి చాలా ఉన్నాయి ఆయన మాట్లాడుతుంది ఏంటి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను నాకు తెలుసు చాలామంది ఆపుతున్నారని అని అర్థమా ఆయన వీటి గురించి కాదు మాట్లాడేది అందుకే మనం ఒకసారి అది ఫినిష్ చేద్దాం మొదటి తిమోతిలో తిమోతి గారికి ఏం చెప్పాడు ఆయన 9 చదివాం కదా ధనవంతులకున్న పరిస్థితి నేను మీకు చెప్పాను అందుకే హేరోదు ఏం చేస్తున్నాడు మత్సరపడుతుంటే పక్కనున్న భార్య కంటుకుంది అది ఆమె ఏం చేసింది కూతురు కావాలని అంటించిందంట ఇదిగో మీ డాడీకి ఇష్టం ఉండదు అవన్నీ ఆ అంకుల్ అంటే ఒకరోజు వచ్చి అంటారు పిల్లలు డాడీ డాడీ నీకు ఇష్టం లేని అంకుల్ వచ్చినాడు ఎవరు అంటించినారు అది నీ పిల్లల్ని చూడట్లేదా ఆమె చూస్తుందంట మా డాడీకి అయ్యగారు అంటే నచ్చదు అయ్యగారు అంటే నచ్చదు ఎందుకు ఆయన ముందుకెళ్తే ముఖం మాడుస్తాడు ఎందుకు ఆయన ముందుకెళ్తే నచ్చదు ఆయనకి ఆయన వచ్చి పలకరించినప్పుడల్లా ఆయన అంటే నచ్చట్లేదు ఆయన గురించి మాట వినిపిస్తే ఆ పలానా యోర్ధన్ దగ్గర బాప్తిస్మాలు ఇస్తున్నాయంట నచ్చట్లేదు ఏం చేద్దాం మమ్మీ అనేదంట ఏం లేదు ఒక ప్లాన్ వేసాను నేను లేకుండా చేయడమే అని అప్పుడు ఈరోజు ప్రపంచంలో ధనవంతులు అదే అనుకున్నారు సేవ లేకుండా చేయాలి చర్చ్ లేకుండా చేయాలి సేవకులు లేకుండా చేయాలి టార్గెట్ వాళ్ళది ఎవరు కాదు సంఘమే టార్గెట్ వాళ్ళకి ఎందుకంటే వారి వెనకాల పనిచేస్తున్నది సాతాను కాబట్టి ఎందుకంటే సాతానికి బాగా తెలుసు తనకు ముఖ్యమైన ఆ క్రీస్తు విరోధి రావాలంటే సంఘం ఉండకూడదు ఏం చేయలేడని తెలుసు సాతానికి అయినా చేస్తున్నాడు శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు కానీ మీకు సంగతి తెలుసా నేను చావను నేను సజీవుణ్ణ యెహోవా క్రియలను ప్రకటిస్తాను జలములు దాటినప్పుడు నన్ను అవి ముంచలేవు అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అవి నన్ను కాల్చలేవు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రభు నా సహాయకుడు నేను భయపడను నరమాత్రుడనేమి చేయగలడు హల్లెలూయా అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాం ఆహా ఆహా
తెరవండ ద్వారా నాకు కనబడుతుంది. విశాలమైన ద్వారా నాకు కనబడుతుంది. ఇంతకుముందు కంటే ఎక్కువ సువార్త ప్రకటించే అవకాశం నాకు కనబడుతుంది. ఇంతకుముందు కంటే అనేకులు ప్రభువులోకి వచ్చే అవకాశం నాకు కనబడుతుంది. 10 సంవత్సరాలు చేయలేని పని చేసే సంవత్సరంగా నాకు కనబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నేను మీతో చెప్పాను ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే మన యుద్ధోపకరణములు వేరే. ప్రైజ్ లా చూడండి, మొదటి తిమోతి 6వ అధ్యాయంలో 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన ఈ రోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితులు అన్నిటి కారణం ఏంటో తెలుసా? సర్ప్రైజ్ ధనాపేక్ష. దాని తర్వాత ఏముంది? కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. వాళ్ళు కూడా సో కాల్డ్ క్రిస్టియన్స్. హేరోద్ ఎవరు? సో కాల్డ్ ఇజ్రాయలే. ఆయన యూదా గోత్రానికి రాజు. ఆయన యూదా రాజు. ఆయన దేవుని ఎలాంటి వంశావళి? దావీదు వంశావళి. ఈజ్ ఎ మిక్స్డ్ అన్నమాట. హేరోదు మిక్స్డ్. అది ఎవరికి తెలియదు. అది కూడా ఒక యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధ ఆత్మకు ఒక నిర్వచనం హేరోదు. ఇజ్రాయేలీయుడే. చూడ్డానికి దేవుని వాక్యం ఎరిగిన ప్రజల్ని పరిపాలించేవాడే. ఈరోజు ప్రపంచంలో కలుగు చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? సో కాల్డ్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. వాళ్ళు బైబిల్ ఏమో తెలుసా? వారు మన మధ్యలోంచే బయటకు వెళ్తారని. బా ఎంత క్లియర్గా రాశాడు తెలుసా? 1 యోహాను 4:4 రాస్తాడు, వారు మన మధ్యలోంచే బయటికి వెళ్తారు. క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పుడును క్రియ చేయుచున్నది. వాళ్ళు మన మధ్యలో ఉంటూనే బయటకు వెళ్తారంట. అందుకే ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తారు, దేవుని వాక్యం వినరు. అసలైన వ్యతిరేకత ఏంటో తెలుసు? వినకపోవడమే వ్యతిరేకత. మీలో కొంతమంది రాస్తున్నారు, చాలా తక్కువ మంది కనిపిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ యొక్క శ్రద్ధను బట్టి రాయగలిగి కూడా కొంతమంది రాయరు. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఏంటో తెలుసా? మాకు అన్నీ తెలుసు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. దాన్ని ఏమంటే తెలుసా? ఫెమిలియారిటీ స్పిరిట్ అంటాం. అందుకే ఏలియా ప్రవక్త కూడా చాలామంది శిష్యులు ఉన్నారంట, కానీ దేవుడు చివరికి ఎలీషానే ఇచ్చాడు. సో నువ్వు నేను డిసైడ్ చేయమ అదెవరు. సో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా చదవండి. ఇంకా ఇప్పుడు వస్తుంది అసలే నేను చెప్పింది ఎందుకో. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. తమ్మును తామే ఏమి చేస్తున్నారు? పొడుచుకుంటున్నారు. ప్రతిదీ బాధే కొంతమందికి. కొంతమంది ఏం చూస్తే ఏం చెప్పినా బాధపడరు, ఏమైనా బాధపడరు. కొంతమందికి అన్ని బాధే, టెన్షన్ వాళ్ళతో ఉంటే. మీరు ఎప్పుడు అనుభవించలే ఎలాగా? అదో పెద్ద టెన్షన్ అనమాట. అమ్మ బాబోయ్, మీ ఇంట్లో లేరా ఎవరు? మీ చుట్టాలు ఎవరు లేరా? వాళ్ళు వచ్చారంటే మీకు టెన్షన్. ఏం చేస్తాడో, ఏం గొడవ పెడతాడో, ఏమంటాడో బాబోయ్ అని చెప్పారు. ఎప్పుడు పోకుండా వాళ్ళ దగ్గరికి, ఎప్పుడు వాళ్ళ జోలికి పోకండి. అందరు అడిపోతున్నా అడిపోకరన్నా, అందరు లాక్కొని కాపాడుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు బరెస్ట్ అవుతారో తెలియదు, లావా బస్ట్ అయినట్టు. అందరికి అయిపోతారా బాబు వద్దురా. అందుకే వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళే? ప్రైజ్ లా. అందుకే నేను చెప్తాను, మీరు కారులో తిరగండి కానీ కారు మీ మీద ఎక్కనేయకండి. ఫోన్ని వాడండి కానీ ఫోన్ మిమ్మల్ని వాడుకునేలా చేసుకోకండి. ఆమేన్. ఎస్. ఎందుకు? ఎందుకంటే మనకు అది అవసరం లేదు. నాకు అవసరమైంది ఏంటి? దేవుని రాజ్యము, నీతి. అప్పుడు అవన్నీ కూడా సమకూర్చబడతాయి, నాకు కావాల్సినవి వస్తాయి. ఆమేన్. నేను చేసే పని పెద్దదైతే నాకు కావాల్సిన వాహనం అదే వస్తుంది. నేను చేసే పని గొప్పదైతే నేను తిరగాల్సిన రీతిలో ఆ లగ్జరీస్ నాకు వస్తాయి. నేను పెద్ద పెద్ద వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళ ముందుకు వెళ్ళే వస్త్రధారణ ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు నాకు. సో డోంట్ వరీ ఫర్ దాట్. దాని గురించి వరీ అవ్వదానండి. ఏం అవసరం లేదు. దేవుడు తన్నే అన్నిటిని మనకు సమకూరుస్తాడు. ఆమేన్. ధనం అవసరమైనప్పుడు దేవుడు ఇస్తాడు. నేను మీతో అంటున్నాను కదా, మీరు ధనం వైపు చూడక్కర్లేదు, దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే మీ మనసు దేవుని రాజ్యం మీద ఉంది, దేవుని పని మీద ఉంది, దేవుని సువార్త ప్రకటించడం మీద ఉంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎంత ఆశ పెంచుకుంటే నువ్వు అంత ధనాన్ని దేవునికి ఇస్తాడు. ధనానికి దేవుడు వ్యతిరేకి కాదు. నో, బికాజ్ సువార్త ప్రకటించాలంటే ధనం కావాలి. ఈరోజు కనీసం కొంతమంది ముందుకు వెళ్ళాలంటే మనం ఆ స్థాయిలో ఉండాలి.
కాబట్టి ఎందుకంటే స్థాయిని బట్టి తృణీకరించేస్తారు కొంతమంది. ఆఫ్ కోర్స్ వాళ్ళతో నేనేంటి మాట్లాడడం అంటారు. అందుకే దేవుడు ఏమన్నాడు, ముందు ప్రార్థన చేయమన్నాడు. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ఎందుకు ప్రార్థన చేయలేదు? ఒకరోజు వాళ్ళ ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ వాళ్ళ ముందు ఎందుకో తెలుసా, నీ ద్వారా వారికి సువార్త ప్రకటించేలా చేస్తా. ప్రపంచంలో కొంతమంది అదే పని కట్టుకొని చేశారు. బిల్లీ గ్రహం గారు మీకు తెలుసా ఎంతమంది? ఆయన ఫస్ట్ ఏ దేశంలో దిగితే ఆ ప్రెసిడెంట్ వచ్చి ఆయన కలుస్తాడు, ఆయన బ్లెస్ చేస్తారు. అది ఏ దేశమైనా పర్లేదు, ఆయన ఒక పెద్ద గురువులాగా చూస్తారు, వచ్చి వాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకొని పోతారు. ఆయనకి అటువంటి కృప దేవుడు ఇచ్చాడు. మన దేశంలో కూడా దినకరన్ గారు ఉండేవారు. ప్రతి రాష్ట్రపు ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రానికి వెళ్తే వాళ్ళు కంపల్సరీ వాళ్ళని కలుస్తారు. అదే ఇప్పుడు కూడా వాళ్ళ కుమారుడైన పాల్ దినకరన్ గారు అదే చేస్తారు. ఎక్కడికైనా వెళ్తే ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్తో ఒక మీటింగ్ ఉంటుంది ఆయనకి. ఎందుకు వస్తారు తెలుసా వాళ్ళు? ఎంతెందుకు లాస్ట్ ఒడిస్సాలో మీటింగ్ చేశారు వాళ్ళు పోయిన ఇయర్. ఒడిస్సా చీఫ్ మినిస్టర్తో వాళ్ళు కూర్చొని మాట్లాడారు. ఒడిస్సాలో అత్యంత పర్సిక్యూట్ అయింది చర్చ్, అత్యంత కష్టాల పాలైంది చర్చ్. అయినా ఆ దేవుడు ఆయన కృప ఇచ్చాడు. ఏంటో తెలుసా? అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప. అది అందరి వల్ల కాదు. అది వాళ్ళు పిలిస్తే వస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు. ఆమేన్. వ్యసనపడ్డం మానేయండి ఫస్ట్, మత్సరపడ్డం మానేయండి. చాలామంది సేవకులు ఉన్నారు ప్రపంచంలో ఉన్నారు. మీరు అలా ఆలోచించాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి నేను. దేవుడు నన్ను ఉన్నతమైన వాళ్ళకి చెప్పేలాగా వాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మారితే ఆ ప్రాంతాలే మారుతాయి, ఆ దేశాలే మారుతాయి. ఒక నాయకుడు మారితే జనాలు మారిపోతారు. అక్కడ టార్గెట్ పెద్దది చేసుకోండి. మీ జీవితంలో చిన్నగా ఆలోచించకండి. ఏంటంటే నాతో ఎక్కిపిస్తున్నాయి ఈరోజు. ఆర్ విత్ మీ టుడే? చెప్పండి, నేను పెద్దగా ఆలోచిస్తాను. ఆమేన్. మన దేవుడు పెద్దవాడా చిన్నవాడా? ఎంత పెద్దవాడు? చాలా పెద్దవాడంటే సరిపోతుందా? ఒక మాట ఉంది 121 కీర్తనలో, భూమ్యాకాశములు సృజించిన వాని యొద్ద నుండి మనకు సహాయం వస్తుంది. వావ్, వాట్ ఎ వే టు సే దట్. ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్ ఈజ్ మై హెల్పర్. భూమ్యాకాశాలను సృష్టించిన దేవుడు నా సహాయకుడు. ఆయన ప్రొఫైల్లో ఒక బిట్ అది. ఏ, హూ ఈజ్ యర్ డాడీ? మై డాడీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఫలానా రాజుగారి పిల్లలు అంటే రాయల్ ఫ్యామిలీ అనరు? మనం రాయల్ ఫ్యామిలీ. అందుకే ఎవరైతే యేసుక్రీస్తున్నారో వారు నూతన సృష్టి, రాజులైన యాజక సమూహం. చెప్పండి, నేను రాజులైన యాజక సమూహం. సో నెక్స్ట్ 11 వచ్చిన త్వరగా. దైవజనుడా, నీవైతే అంటే అర్థం ఏంటి? నీవైతే అంటే అర్థం ఏంటి? వాళ్ళ సంగతి నీకు అనవసరం అనేగా. చెప్పండి, వాళ్ళ సంగతి నాకు అనవసరం. అందుకే అందరు చేయలేరంటే ఇలాగా బతకడం. అందుకే దైవజనుడా, దైవుని సేవకుడు ఎందుకు పెట్టాడు దేవుడు ఇక్కడంటే, ఒక మాదిరిగా దేవుడు పెట్టాడు. ఎందుకు? అందుకే నాయకులు భయపడితే ప్రజలు ఎవరు విడిపిస్తారు? నాయకులే తప్పులు చేయడం మొదలెడితే ప్రజలకు ఎవరు చెప్తారు? మనకు సంగతి తెలుసా, మనము మన ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ మనం తల్లిదండ్రులా చూస్తాం. ఒక తెలియని భావన వచ్చేస్తుంది మనకి, అవునా కదా? మనకు తెలియని భావన వచ్చేస్తుంది. ఎందుకలా? ఎందుకంటే ఆ అధికారానికి ఆ స్థానానికి ఉన్న శక్తి అది. అందుకే వాళ్ళు ఏం చెప్పినా మనం నమ్ముతాం. వాళ్ళు ఒక అడ్రస్ చేస్తే వచ్చి న్యూస్ ఛానల్లో చెప్తే, అగో మా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారని ఆశస్త చూడాలని. అందుకే వాళ్ళు ఇచ్చే స్పీచ్, నేషన్కి ఇచ్చే స్పీచ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ధైర్యపరచాలి. ఆమేన్. మంచి నాయకులు ఏం చేస్తారు? ధైర్యపరుస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు మంచితనం ఉన్నా లేకున్నా మంచి మాటలే మాట్లాడతారు. బైబిల్ ఏమో తెలుసా, ఏ రోజు మంచోడైనా కాకపోయినా సభకు వచ్చినప్పుడు మంచి మాటలు మాట్లాడతారంట. విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? దేవుడే మాట్లాడుతున్నారా బాబు? ఎందుకో తెలుసా, అది వాళ్ళ స్థానానికి ఉన్న విలువ అది. మరి వాళ్ళే పిల్లల్ని నమ్మేస్తే, వాళ్ళే పిల్లల్ని నమ్మేస్తే ఎలా? ఇప్పుడు అదే జరిగింది ప్రపంచ దేశాల్లో. తల్లిదండ్రుల్లాగా చూసుకోవాల్సిన నాయకులు అమ్మేసుకున్నారు వాళ్ళ ప్రజల్ని. ఎవరికి? ఈ ధనాపేక్ష ఉన్న వాళ్ళకి. అఫ్ కోర్స్ బైబిల్లో ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ నీవైతే ఒక ఆత్మీయ నాయకుడిగా ఉన్న దేవుని సేవకుడు ఏం చేయాలి? వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము.
ఓ ఎవరైనా ఇప్పుడు దేవుని సేవ కొరకు పిలుపున్నా నీకు సేవ చేయాలని ఆశపడుతున్నావా నువ్వు ఏం సంపాదించాలనుకుంటున్నావు ఇప్పుడు అంత ఈజీ కాదు ఓ నాకు మినిస్ట్రీ చేయాలనుంది ఓ నాకు మినిస్ట్రీ చేయాలనుంది నేను సేవ చేయాలనుకుంటున్నాను ఓ నీ నోటి మాట చేత నువ్వు అక్కడ ఇరుక్కున్నావు ఒకరోజు నీకు ఆ అకౌంట్ ఓపెన్ అయింది ఆల్రెడీ కాబట్టి అడుగుతాడు దేవుడు నేను నీవు వాటిని విసర్జించాలి ఏంటిని ముందున్న వాటిని ఏది ధనాశని ధనాపేక్షని లీవ్ దట్ లవ్ అనని ఇట్ విల్ కమ్ టు యూ నువ్వు ఏదైతే వదిలేస్తావు అది నీ వెనకాల పడుతుంది ప్రైజ్ ఎలా నువ్వు దానికోసం పరిగెడితే అది నీకు అందకుండా పారిపోతుంటుంది జస్ట్ లీవ్ ఎవరికోసం లీవ్ చేస్తున్నావు నువ్వు నీ దేవుడైన నీ తండ్రి కొరకు నీ యజమానుని కొరకు పిల్లలకి ఏమైనా కొనిచ్చి పక్క నుంచి తల్లి అన్నది అనుకో తండ్రితో అంతెందుకు వాళ్ళకి అని అనుకో వాడికంటే ఎక్కువనా అనరు అదే పిల్లలు ఎదిగి ఏం చేస్తారు తల్లిదండ్రులకి ఏమైనా చేసి ఎందుకు పెట్టా ఇంత డబ్బులు ఖర్చు పెట్టావు నా కోసం అంటే నీకంటే ఎక్కువనా అంటే ఎంత బాగుంటుంది ప్రభు అదే ఎదురు చూస్తున్నాడు మన నుంచి అన్ని పరిస్థితులు దాటుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఎంత ముచ్చట పడతాడు దేవుడు బా కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా దేవుడిచ్చిన ఉద్యోగమే దేవుడిచ్చిన వ్యాపారమే అంటారు దాన్ని అడ్డం పెట్టుకుని రారు నీవు వాటిని విసిరి అందుకే అందరి వల్ల కాదు సేవ సో బీ కేర్ఫుల్ ఏది కూడా నీకు సేవకు మధ్యలో రాకూడదు థ్యాంక్ గాడ్ థ్యాంక్ గాడ్ సాత్వికమును సంపాదించుకున్నట్టు ప్రయాసపడము ప్రయాస అనే మాట ఇక్కడ ఏంటో తెలుసా అది కూడా పోరాటమే నెక్స్ట్ వచనం విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాటము ఇది మంచి పోరాటం అనని అప్పుడు నేను చాలా చెప్పాలనుకున్నా కొంచెమే చెప్పాను మీకు నేను ఆఫ్ కోర్స్ వి విల్ టాక్ మంచి పోరాటం పోరాటము నిత్య జీవం చేపట్టము దాన్ని పొందుటకు నీవు అది కట్ అయిపోయింది మధ్యలో నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఏంటి దేంట్లో ఉన్నాయి అన్నీ ఎందుకు చెప్పాను కదా ఇందాక నేను సేవ చేస్తానన్నా ఒప్పుకున్నావు నేను ప్రభు కొరకు జీవిస్తానో ఒప్పుకున్నావు ఇవెవరు చూస్తున్నాను నిన్ను అనేకమైన సాక్షులు చూస్తున్నాను ఇది గేమ్ కాదు నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి అంటే అది దేవుని ఆత్మ వల్ల నువ్వు చేయలేప్పుడు అందుకే ఈ వైరస్ వచ్చిందని చెప్పినప్పుడు నేను వాక్యం చెప్పడం ఆపేలే అందరు ఆపేసుకున్నారు వద్దులేండి మనము గవర్నమెంట్ వాళ్ళు అన్నారు వీలైనంత వరకు తెలుసుకోండి అంటే కొంతమంది తెరవలే ఇప్పటికీ తెరవడానికి ఆలోచిస్తున్నారు నేను అనుకున్నాను అలాగైతే నేను అమ్మేసుకున్నట్టే కదా మీరు అనుకోవచ్చు మరి మనుషులు భద్రత కావాలి స్వేచ్ఛ కావాలి మీకు సంగతి తెలుసా మనుషులను రక్షించగలిగిన సువార్త కంటే మించి ఏది లేదు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం రక్షించబడుతున్న పాపికి దేవుని శక్తి ఉంది హౌ కుడ్ యూ సే ఎలా అనుకున్నావు నువ్వు ఇది వేస్ట్ అని నేను అంటున్నాను అతి త్వరలో అన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి Wide door will be opened. Munupennadu theravabadi goppa dwaram theravabadutundi. Kanipichindanta meer ippudu baaga nacche vishayam nenu chaduvistanu meeku. Are you ready? Ellam modati korinthi 16 vachaniki. 6 vachanam chodam. Appudu mee yotta kontha kaalamu aagavochunu. Oka vela sheetha kaalam antayu gadupudunu. Enti? Manaku vache next season enti? Meela entha mandi vinnaru na maata? దీని తర్వాత ఏం ఏ కాలంలోకి వెళ్తాం మనం చదవండి ఇప్పుడు కంటిన్యూ అప్పుడు నేను వెల్లడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును ప్రభువు సెలవైతే మీ యొక్క కొంతకాలముండా నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సు లేదు ఇప్పుడు లేదు కానీ ఒక కాలంలో నేను వస్తాను అప్పుడు ఏమనిపిస్తుంది నాకు కార్యము కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది గెట్ రెడీ ఫర్ ఎ ట్రెమెండస్ అండ్ మార్వెలస్ వైడ్ డోర్ సీజన్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఈ సంవత్సరం వింటర్ సీజన్ వచ్చేసరికి మైటీ వైడ్ డోర్స్ మీరు చూస్తారు ఎప్పుడు లేని ఆపర్చునిటీస్ మీరు చూస్తారు ఆల్రెడీ సిద్ధపడి ఉన్నాయన్ని అందుకే ఈ యొక్క శత్రువు ఉన్నాడంట ఎందుకు నేను ఎఫ్ఎస్సులో ఉన్నానన్నాడు ఎఫ్ఎస్సులో కొంతకాలం ఉంటాను
ఎఫ్ఎస్సీలో నిలిచి ఉంటాను. ఎఫ్ఎస్సీలో ఏం జరిగింది అనికే ఆయనకి, ఆ శీతాకాలం రాకముందు ఏం జరిగిందో చూడండి. ఇక్కడ మొదటి కొరింథీ 15 వచనం, ఎందుకు ఆ ఎఫ్ఎస్సీలో ఏం జరుగుతుందో ఆయనకు రాస్తారు చూడండి. 15 వచనంలో 32 వచనం, మనుష్యరీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి, మృతులు లేపబడిన ఎడల. అంటే అర్థం ఏంటి, ఏమైంది ఆయనకి? ఆయన మృగములతో పోరాడినట్టుగా పోరాడాడంట. ఏ మృగాలు మాట్లాడుతున్నాడు ఆయన? మృగాలు ఏంటో తెలుసు, దురాత్మలు, రకరకాల ఆత్మలు ఏవైతే వాక్యాన్ని అడ్డగిస్తున్నాయో. ఎఫెస్సులో అయితే జరిగింది ఆయనకి, ఎఫెస్సీలో అయితే జరిగింది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక అపొస్తలుల కార్యం 18:19 చదవండి, ఎఫెస్సీలో ఏం జరిగిందో అక్కడ రాయబడింది. చాలామంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. కొంతమంది యూదులు, మత సంబంధమైన యూదులు అతను అడ్డగించారు. అందుకే ఆయన స్థలం విడిచి స్థలం వెళ్లాల్సి వచ్చింది. ఒకచోట వాక్యం బోధిస్తే చాలామంది మారిపోయారు. మారిపోతే అతన్ని ఆ స్థలంలోంచి ఖాళీ చేయించారు. అప్పుడు ఒక పాఠశాల తీసుకొని దాంట్లో చర్చ నడిపాడు. 2 సంవత్సరాలు నడిపాడు బైబిల్. అలాగా ఒక ప్రాంతంలో ఇంకా పెద్ద గ్యాంగ్ తయారయ్యారంట ఆయన్ని అటాక్ చేయడానికి. సో వాళ్ళని కలవకముందు ఆయన అక్కడిని చెల్లిపాడు. మరుసటి చోట కూడా అలాగే అయింది. బైబిల్లో ఉంది ఇలాంటి మృగాలతో ఆయన పోరాడాడంట. ఆయన మనుషులు అనలేదు అక్కడ, మనుష్య రీతిగా కాదు, మనుషులే మృగాల్లాగా. మృగాల్లాగా ఎప్పుడవుతారు? ఎప్పుడైతే దురాత్మలు వారి మీద ప్రభావితం చేస్తాయో. ఇలా మీలో కొంతమంది మా ఆయన ఎందుకు అలా ఉన్నాడు, మా ఆవిడ ఎందుకు అలా ఉంది అని మీరు కొంతమంది, మా ఫలానా బాబాయ్ ఎందుకు ఇలా ఉన్నాడు, మా మామయ్యలు ఎందుకు ఇలా ఉన్నాడు. వాళ్ళు కాదు ప్రాబ్లం, వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న దురాత్మల ప్రాబ్లం. మనిషి మంచితనం కోసమే దేవుడు చేశాడు, కానీ ఈ మృగాలు ఏం చేస్తున్నాయి, దురాత్మలు ఏం చేస్తున్నాయి? అందుకే మనం పోరాడేది రక్త మాంసాలతో కాదు, శరీరాలతో కాదు, వాటి వెనకాల ఉన్న స్పిరిట్తో పోరాడుతున్నాం. ఈరోజు నిర్ణయాలు తీసుకొని ప్రపంచాన్ని పాడు చేసింది ఎవరో తెలుసా? ఆ మనుషుల వెనకాల ఉన్న సాతాను, వాడి సంబంధం. సో మనం ఏం చేయాలి? వాటి యొక్క ప్రభావాన్ని కట్ చేసేయాలి మనం. లేచి ప్రతిరోజు మొదటి తిమోతి 2:3 ఏముంది? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని. ఒక రకం ఉందా ప్రేయర్ అక్కడ? చదవండి, మీరే చదవండి గట్టిగా. విజ్ఞాపనలు, ప్రార్థనలకు వెళ్ళిపోయినప్పుడే విజ్ఞాపనలు. విజ్ఞాపన ఎందుకు చేయాలి మనం? ఎవరెవరి కోసం అంట? రాజుల కొరకు, అధికారుల కొరకు. ఏం చేయాలి మనం? దానికంటే ముందు వచ్చిన ఎండింగ్లో మనుషులందరి కొరకు అని ఉంది. దాంట్లో మనుషులందరూ అంటే మీ ఇంట్లో వాళ్ళు వస్తారు, బయట వాళ్ళు వస్తారు, కాలనీ వాళ్ళు వస్తారు, బయట అందరూ వస్తారు. మీకు నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చిన వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అందరి కొరకు ఏం చేయాలి మనం? 1, ప్రార్థన లేదు అక్కడ. ఏముంది? విజ్ఞాపన ఎందుకు చేయాలి? సపోజ్ ఒక మనిషికి మారాలని ఆశ ఉంటే, అనండి, మారాలని ఆశ ఉంటే ఒక ప్రేయర్ సరిపోతుంది. ఆ మనిషి మారాలని ఆశ లేదనుకో, మనం ప్రేయర్ చేసినప్పుడు ఆ పని చేస్తున్న దురాత్మ విడిచిపెడుతుంది. కానీ వాళ్ళకి మారాలని ఆశ లేదు కాబట్టి వీళ్ళు కొంతమంది ప్రేయర్ ఎక్కువ ఇస్తారు, మా వాళ్ళ కోసం చేయండి, వీళ్ళ కోసం ప్రేయర్ చేయండి. నేను ప్రేయర్ చేసినప్పుడు నేను అంటాను, యా వాళ్ళు విడుదల పొందారు అంటాను. ప్రాబ్లం ఏంటంటే, బైబిల్లో ఉంది ఒక దురాత్మ ఒక వ్యక్తిని విడిచిన తర్వాత నీళ్లు లేని స్థలాల్లో తిరిగి మరలా వచ్చి చూసినప్పుడు ఆ విడిచొచ్చిన స్థలము మంచిగా సాఫ్ అయిపోయి నీట్గా అమర్చబడి ఉండడం చూసి తనకంటే చెడ్డమైన 7 ఆత్మలు తీసుకొస్తాను. ఎవరైనా చర్చిలో ఉన్నారు ఇప్పుడు, మీరు విడుదల పొందారనుకో, ఖాళీగా ఉండకండి, ఆ స్థలాన్ని దేవుని వాక్యంతో నింపండి, మీ జీవితాన్ని దేవుని వాక్యంతో నింపండి, పరిశుద్ధాత్మ దేవునికి ఆ స్థలం ఇచ్చేయండి. అప్పుడు ఏ దురాత్మ మీ మీదకి రాదు మళ్ళీ. మరి అందుకే మనం ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అక్కడ వాళ్ళు విడుదలవుతున్నారు. మళ్ళీ రేపు మళ్ళీ వాళ్ళు కోరుకుంటారు ఇంకో దురాత్మని, వాళ్ళే కోరుకుంటున్నారు, ఆకర్షిస్తున్నారు దురాత్మను వాళ్ళు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు చేయాలి. నెబుకద్నెజర్ రాజు ఎన్ని చూశాడు దేవుని నుంచి, కానీ ఒకరోజు అతిశయించాడంటే, అనుకున్నాడంటే నాకంటే గొప్పవాడు ఎవడలేడు,
రాజులు అధికారులు వాళ్ళ స్థానాల్లో ఏముంటే తెలుసా, అత్యంత మొండివి చెడ్డవైన దురాత్మలు అపవాది పెడతాడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. వాళ్ళ చుట్టూ పనిచేసే మనుషుల వెనకాల అటువంటి దురాత్మలు ఉంటాయి. అందుకే దానియేలు ఒక్కడుంటే ఎంతమంది ఉన్నారంట అక్కడ ప్రయత్నిస్తున్నారంట దానియేలు అక్కడ జరిపేయాలని. ఎందుకంటే దానియేలు ఒక్కడే ఆ సమూహం అంతటినీ పనిచేయకుండా చేస్తున్నాడు. ఈ దానియేలు ఉన్నంతకాలం పనవదని, ఏ విషయంలో దొరుకుతాడంటే దేవుని విషయంలో తప్ప ఎక్కడ దొరకడని అతన్ని అన్యాయంగా ఇరికించి సింహభవన్లో పడేయాలనుకున్నారు. పడేశారు కూడా. జరిగిందేంటో తెలుసా, ఆ సింహాలు దానియేలు తినలేదంట. దాని బదులు ఏమైందో తెలుసా, ఎవరైతే ఆ ట్రాప్ చేశారో వాళ్ళే ఆ ట్రాప్లో ఇరుక్కున్నారు. ఇదే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి, ఎవరైతే సంఘానికి కానీ దేవునికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. వారు నిశ్చయంగా కాలు జారు చోటు ఉన్నారండి. కానీ దేవుడు వాళ్ళు నష్టం కోరడు, మారు మనసు పొందాలని కోరుతాడు. అందుకే నువ్వేం చేయాలి, ప్రొద్దున లేచి ఏం చేస్తున్నారు మీరు, సోత్రం సోత్రం అని మళ్ళీ పడుకున్నారా అండి? అందుకే మీరు మంచం దగ్గర ఉండదన్నా బయటికి వెళ్ళమన్నారు. అఫ్కోర్స్, కానీ మీకు ఎప్పుడైతే మంట పుడుతుందో లోపల నిద్ర రాదు. ఎందుకు చేయాలి తెలుసా, మనం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఉన్న దురాత్మల్ని మనం ఏం చేయాలి, వాళ్ళకి ఆ ఆలోచనలు ప్రేరేపించకుండా కట్ చేయాలి. ఇది ప్రతిరోజు చేయాలని. ఎప్పటివరకు చేయాలి భూమి మీద మనం పని అయ్యే వరకు చేయాలి. విజ్ఞాపనలు తర్వాత ప్రార్థనలు యాచనలు. యాచించేదెవరు, బతిమలాడేదెవరు, కాపాడాలనుకునే వాళ్ళు బతిమలాడతారు. యేసు ప్రభు శిలువ మీద అన్న అంటే తండ్రి వీరేమి చేయించున్నారో, వీరెరుగరు కనుక వీరిని క్షమించు. మహారోదనతో ఆయన బ్రతుకున్నంత కాలం యాచనలు చేశాడు. వీళ్ళు తెలియక ఇలా చేస్తున్నారు, క్రీస్తుని గుర్తుపట్టలేకపోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో అంటున్నాడు, మీలో అనేకులు దేవుడు ఇప్పుడు ఆల్రెడీ తాకాడు, మీరు స్వస్థపడ్డారు, మీలో ఉన్న బలహీనతలు బయటికి వెళ్ళిపోయాయి. వాచ్ చేస్తున్న వాళ్ళు కూడా మీరు హీల్ అయ్యారు, ఆల్రెడీ మీరు హీల్ అయ్యారు. ఇలాగనండి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. బాధపడాల్సిన పని లేదు, అపరాధ భావంతో ఉండాల్సిన పని లేదు, తప్పు చేశానన్న బాధతో ఉండక్కర్లేదు. యు ఆర్ ఫ్రీ ఆ భయం నుంచి, ఆందోళన నుంచి యు ఆర్ ఫ్రీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క గాలి నీ మీద వీస్తూ ఉంది. యెస్, కమ్ ఆన్, రిసీవ్ ఇట్ రైట్ నౌ. Receive wherever you are. Oh, that is the wind of the Holy Spirit. Adi parishuddhaatma vayu nimida vistha undi. Oh, hallelujah. Oh, hallelujah. Samayam variki praaptinchindi. And things will work according to them. Valaku against ga unnavani valaku anukoolanga maarutunayi. Thank you, Holy Spirit. Hallelujah. ప్రభునేసు క్రీస్తు నామలు పొందుకున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే, లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ 0 అనే నెంబర్లకి కాల్ చేయగలరు.